దీంట్లో మాక్సిమం బాలకృష్ణ గారు ఏది సలహాలు ఎవరు డైరెక్టర్లు చెప్పిన తర్వాత ఎవరు అంటారు దీంట్లో కొన్ని కొన్ని సలహాలు మీకు ఇచ్చారంట బ్లాక్ డ్రెస్ విషయంలో? అవును. ఏం సార్ అవి? అంటే ఈ గెటప్ అనుకున్నప్పుడు నేను కొన్ని స్కెచెస్ అనుకొని మొత్తం ఇలా ఇలా అనుకున్నప్పుడు బ్లాక్ వేస్తే బాగుంటుంది అని బ్లాక్ డ్రెస్ అయితే బాగుంటుంది ఆలోచించు అన్నారు. యాక్చువల్గా నాకు మనసులో ఉంది అడగాలని మనం, కానీ అట్నుంచే రావడంతో ఇమీడియట్గా నేను మళ్ళీ బాబు ఇది కొన్ని ఆల్రెడీ బ్లాక్ది కూడా నేను వేయించాను అంటే ఆయన ఇచ్చిన సలహా తీసుకొని పంచాది చుట్టబెట్టడం అవన్నీ. సార్ ఇది కన్నడ సినిమా మఫ్టీలో శివరాజ్ కుమార్ లుక్ ఒకటి ఉంటుంది, సేమ్ ఆ రీతిలో ఏమైనా ఉంటుందా? ఇదేనా? ఏం లేదండి, ఇప్పుడు సింపుల్ మ్యాటర్ చెప్తా. ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు నా పెళ్ళం అన్నట్టు అలా కాకుండా బ్లాక్ డ్రెస్ వేస్తే అది మఫ్టీయో లేకపోతే ఇంకొకటో, లేదా బ్లాక్ డ్రెస్ వేస్తే అది కాలాను, బ్లాక్ డ్రెస్ వేస్తే సర్కారు, ఇది కాదు. హీరో పర్టికులర్గా ఈ క్యారెక్టర్కి మన కథలో ఒక ఇది ఉంది, అన్ని బంధాలు వదిలేసుకొని నల్లబట్ట కట్టిన నరసింహస్వామి లాగా అయిపోయాడు అనేది ఒక మాట ఉంది. అదే జస్టిఫికేషన్ దీనికి. ఇంకో గెటప్ను ఇంకో గెటప్నో కాదు, బాలయ్య బాబు ఇంతవరకు చూడని గెటప్, ఆయన ఇంతకుముందు వేయని గెటప్. అంటే ఏం లేదు, డ్రెస్ ఒక రకంగా ఉంది, తర్వాత సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఎక్కువగా దాంతో పోలుస్తున్నారు అనేది. సిస్టర్ సెంటిమెంట్ ఉందా దాంట్లో? దేంట్లో? మఫ్టీలో ఉంది. అది అంటే ఇట్లా ఉంటుందా? కొంచెం మార్పు ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ కాబట్టి. యాక్చువల్గా నేను మఫ్టీ సినిమా ఇంతవరకు చూడలేదు. సూపర్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత సినిమా చూస్తాను, చూసి అది ఏంటో అనేది చూస్తాను. ఓకే ఓకే.